నారా లోకేష్ శంకరావం మహాసభకు ఈరోజు భారీగా పుట్టపర్తి నియోజకవర్గంలో భారీగా సభ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి దళవాయి సోదరులు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఈరోజు పార్టీ బలపేతం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఏదైతే పార్టీలో ఉన్న అసమ్మతి నేతలందరూ బీసీలను కలుపుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఈ సభ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఈ నారా లోకేష్ వచ్చిన సందర్భంగా ఈ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేశారు? అయితే మీకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కలిగిస్తే మీరు ఏ విధంగా ముందుకు పోయే పరిస్థితి ఉంది జిల్లాలో? ముందుగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు నా ప్రత్యేక హృదయపూర్వకంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే శంకారావంని పుట్టపర్తి నియోజకవర్గంలో నలుమూలన వచ్చి కార్యకర్తలైతే, ప్రజలైతేనేమి, కుల సంఘాలైతేనేమి, ప్రతి ఒక్కరూ లోకేష్ చెప్పే విధానము వినేదానికి, ఆయన ఇచ్చే వాగ్దానాలకు, ఆయన ఇచ్చే హామీలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి లక్షల మంది వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. అయితే మేము, మాకు ఏదైనా అవకాశం కలిగిస్తే ఏం చేస్తున్నారని మీరు అడుగుతున్నారు. నిజమే, ఈరోజు వైసీపీ ప్రభుత్వం మీరు చూస్తున్నారు కదా, 3 సంవత్సరాలు అవుతుంది దీన్ని జిల్లాగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా 3 సంవత్సరాలు అవుతుంది జిల్లాగా ప్రకటించి. ఏమి సాధించినాడు అతను? ఏదన్నా ఒక్కటన్నా డెవలప్మెంట్ తెచ్చినాడా? ఒక ఇండస్ట్రీలు వచ్చినాయా? ఈ పట్టణానికి ఏమన్నా ఒకటి డెవలప్మెంట్ వచ్చిందా? మున్సిపాలిటీ డెవలప్మెంట్ వచ్చిందా? ఏం చేసినారు? కుక్కలు పీకినట్లు పీక్కున్నారు వాళ్ళు. కాంట్రాక్ట్లు కూడా పర్సంటేజ్లు వాళ్ళకి కుదరకపోతే అవి అట్లే క్యాన్సిల్ అయిపోయినాయి. పెద్ద గొప్పగా ఇప్పుడు ఎలక్షన్ల ముందర వాళ్ళు స్టార్ట్ చేయనీగా ఆడాడ మిషన్లు పెట్టి పైప్లైన్లు గీప్లైన్లు అని చెప్పేసి ప్రలోభాలు చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు ఎనలేని నష్టం జరిగిపోయింది. ఒక సామాజ వర్గానికే ఇక్కడ ప్రాధాన్యత కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా వరకు ఈరోజు అభిప్రాయాలు సేకరణ చేసినప్పుడు మళ్ళీ పల్లె రఘునాథ్ రెడ్డి పైన చాలామంది అసమ్మతిగా చెప్పడం జరిగింది, మరి దాని గురించి మీరేమంటారు? నిజమేనండి, ఇది వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఏ ఇటు వైసీపీ ఆలోచించినా కానీ ఇక్కడ ఆలోచించినా కానీ ఒకే సామాజ వర్గంతో ఉండడం కాబట్టి చాలామంది అసమ్మతంగా ఉన్నారు. నిజమే, ఇక్కడ బీసీల ఓటు సంఖ్య ఎక్కువ, దాదాపుగా 90% ఉంది. ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే కూడా 100% ఇక్కడ ఉంది. అందుకనే చాలా వ్యతిరేకతగా ఉంది కాబట్టి బీసీలకు అవకాశం తెలుగుదేశం పార్టీ కలిగిస్తుంది. అందులో ప్రధానంగా ఒడెర కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం కలిగిపోతుంది కూడా. అందుకు మేము కూడా అవకాశం కలిగిస్తే, మాకు మాలో మాకు ఎవరికైనా కలిగిస్తే ఈ అనలేని డెవలప్మెంట్గా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి బీసీ కులాలు చాలా కసిగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి చేసింది ఏంది లేదు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి వాళ్ళు నష్టపోతున్నారు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా కసిగా ఉన్నారు. అందుకే బీసీలకు అవకాశం కలిగించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అదే చెప్పినారు, లోకేష్ బాబు కూడా అదే చెప్పినారు. అధిష్టానం తీర్మానం కూడా బీసీలకు ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చూశారు కదండి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అదేవిధంగా బీసీలకే ఖచ్చితంగా ప్రాధాన్యత కలిగిస్తే బాగుంటుందని కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చూస్తుండీ డిగ్రీ న్యూస్ పుట్టపర్తి సత్యసాయి జిల్లా.